అమరావతి రాజధాని అయిందా అంటే అది కాలేదు. జగన్ రెడ్డి గారు వచ్చారు, ఒకటి కాదు మూడు రాజధానీలు అన్నారు. పోనీ మూడు రాజధానీలు అయ్యాయా అంటే ఒక్కటి కూడా లేదు. ఈరోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాని పరిస్థితి. ఒకటైనా ఉందా అంటే ఏదీ లేదు, ఒకటి కూడా లేదు. మరి ఏమి సాధించుకున్నట్టు? పోలవరం ప్రాజెక్ట్. ఎప్పుడో 1941 లో పోలవరం ప్రాజెక్ట్ కట్టాలనుకుంటే సాధ్యపడలేదు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 2004లో రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును స్థాపించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పోలవరం ప్రాజెక్టు చెందిన కుడి ఎడమ కాలువల పనులు కూడా చాలా సాధన చేశారు రాజశేఖర రెడ్డి గారు. మన దురదృష్టం, రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఆయన చనిపోయాక మళ్ళా పోలవరం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చంద్రబాబు గారు పోలవరాన్ని తాకట్టు పెట్టారు బీజేపీ దోస్తీ కోసము. ఇటు జగన్ రెడ్డి గారు బీజేపీతో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు. అంతేకాక బీజేపీ అధికారంలో 10 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంది బీజేపీ పార్టీ. 10 సంవత్సరాలలో ఎన్ని కోట్లు వచ్చుండాలి? 20 కోట్ల ఉద్యోగాలు వచ్చుండాలి మన దేశంలో. ఆంధ్ర రాష్ట్రానికి కనీసం 1 కోటి ఉద్యోగాలైనా ఇచ్చిందా బీజేపీ పార్టీ? పోనీ 10 లక్షల ఉద్యోగాలైనా ఇచ్చిందా బీజేపీ పార్టీ? కనీసం 1 లక్ష ఉద్యోగాలైనా వచ్చినాయా? లేదు. ఆంధ్ర రాష్ట్రంలో 1 లక్ష అంటే 1 లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు బీజేపీ పార్టీ. ఉన్నవి కూడా ఊడాయి. బీజేపీ పార్టీ ఆ రోజు చెప్పిన మాట, రైతులకి ఆదాయము డబుల్ చేస్తామన్నారు. రైతుల ఆదాయం డబుల్ చేయడం ఏమో గాని రైతులకున్న ఖర్చులు 10 ఇంతలు పెరిగాయి. ఈరోజు అప్పు లేని రైతు ఉన్నాడా? అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నారా అని ఎవరిని అడిగినా లేదమ్మా అప్పుల పాలైపోయాం. రైతన్నవాడు ఆత్మహత్యలు చేసుకున్నా గాని ఎవడు పట్టించుకునేవాడు లేడు. మరి ఎందుకున్నట్టు బీజేపీ పార్టీ అధికారంలో? ఏం చెప్పారు? స్విస్ బ్యాంకులలో విదేశాలలో ఉన్న బ్లాక్ మనీ మొత్తము తీసుకొస్తాము, అన్ని పేదల చేతుల్లో పెడతాము అని చెప్పింది బీజేపీ పార్టీ. పెట్టారా? పేదల చేతుల్లో 1 రూపాయినా పెట్టిందా బీజేపీ పార్టీ? మరి ఎందుకు నమ్మాలి బీజేపీ పార్టీని? టీడీపీ పార్టీకైనా జగన్మోహన్ రెడ్డికైనా ఎందుకు చెయ్యాలి బీజేపీ పార్టీతో దోస్తీ? ఎందుకు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ ఎంపీలతో సహా బీజేపీ పార్టీ తొత్తుల్లాగా ఎందుకు మారారు? టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా ఇద్దరు కలుపుకుంటే వాళ్లకు చెందిన ఎంపీలు లోక్సభ ఎంపీలు 25 మంది, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు 25 మంది, 22 మంది వైసీపీ అయితే 3 తెలుగుదేశం పార్టీ. కానీ మొత్తం 25 మంది ఎంపీలు బీజేపీ పార్టీ చేతుల్లో ఉన్నారు. బీజేపీ పార్టీ ఏం చెప్తే ఈ ఎంపీలు మొత్తం అందరూ గంగిరెద్దులాగా తలుపుతారు. రాజ్యసభకు చెందిన 6 ఎంపీలతో సహా మొత్తం 31 ఎంపీలు ప్రజలు బీజేపీ పార్టీకి ఓటు వేయకపోయినా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినా వైసీపీకి ఓటు వేసినా ఉన్నది మాత్రం బీజేపీ పార్టీలో. మరి ప్రజలు వైసీపీకి గాని తెలుగుదేశం పార్టీకి గాని ఎందుకు ఓటు వేయాలి? బీజేపీ పార్టీకే ఓటు వేయొచ్చు కదా. వైసీపీ గాని తెలుగుదేశం పార్టీ గాని ఎందుకు వాళ్ళ
బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి వైసీపీ పార్టీ నుంచి ఎందుకు పోటీ నిలబెట్టారు? బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు పోటీకి పెట్టాలి? మొత్తం అందరూ బీజేపీ జెండాలే పెట్టుకోవచ్చు కదా, కనీసం ప్రజలకు క్లారిటీ ఉంటుంది కదా, బీజేపీ పార్టీకి ఓటేస్తున్నాము, బీజేపీ పార్టీని గెలిపిస్తున్నాము అని. ప్రజల దగ్గరేమో ఒక మాట చెప్తారు, ప్రజలనేమో మభ్య పెడతారు, ప్రజల దగ్గరేమో బీజేపీ కాదు అన్నట్టు నటిస్తారు, కానీ లోపల మాత్రం మొత్తం టీడీపీ అయినా బీజేపీ అయినా వైసీపీ అయినా బీజేపీ పార్టీ తొత్తులే. టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీ పార్టీతో పొత్తులే, అది ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని. టీడీపీకి వైసీపీకి పొత్తు ఉంది అన్నది నిజం, లేకపోతే 5 సంవత్సరాలలో కనీసం ఒక్కసారంటే ఒక్కసారైనా బీజేపీ పార్టీని వ్యతిరేకించాయా? టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా ఒక్క అంశంలో అంటే ఒక్క అంశంలో కూడా నిలదీయలేదు. ఎక్కడ ఏ అవసరం ఉన్నా టీడీపీ పార్టీ అయినా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, వైసీపీ పార్టీ అయినా బీజేపీకే సపోర్ట్ చేస్తుంది. మన రాష్ట్రానికి ఏం చేసింది బీజేపీ పార్టీ అని మీరు సపోర్ట్ చేస్తున్నారో టీడీపీ వైసీపీ సమాధానం చెప్పాలి. మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చుంటే మీరు సపోర్ట్ చేయండి, ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు. మనకు పోలవరం జాతీయ ప్రాజెక్టు చేసి 90% నిధులు ఇస్తామన్న మాట నిలబెట్టుకుని ఉంటే మీరు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయండి, ప్రజలు కూడా హర్షిస్తారు. ఒకవేళ మనకు రాజధాని కట్టడానికి నిధులు ఇచ్చుంటే టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా బీజేపీ పార్టీకి మీరు మద్దతు ఇవ్వండి, ప్రజలు కూడా హర్షిస్తారు. 2 కోట్ల ఉద్యోగాలలో మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మన రైతుల్ని పట్టించుకోలేదు, మనకు స్పెషల్ స్టేటస్ లేదు, మనకు ఏ మాత్రం పట్టించుకోని పార్టీకి వైసీపీ అయినా టీడీపీ పార్టీ అయినా ఎందుకు మద్దతు ఇస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆఖరికి మణిపూర్ లో ఎంత మంది క్రైస్తవులను 2000 చర్చులను ధ్వంసం చేసిన, 60,000 క్రైస్తవులని నిర్వాసితులను చేసిన, కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారంటే ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీదే మాట్లాడలేదు. మరి క్రైస్తవుల కడుపు మండిపోదా? క్రైస్తవులకు మనసు లేదా? క్రైస్తవులు మనుషులు కారా? మనుషులు చచ్చిపోతున్నా మీరు పట్టించుకోకుండా బీజేపీకి మద్దతు ఇస్తున్నారంటే మీరు మనుషులు అవునా కాదా? టీడీపీ పార్టీ జగన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాం, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు అందరిని హెచ్చరిస్తున్నాం, బీజేపీ పార్టీకి టీడీపీ పార్టీకి వైసీపీ పార్టీకి పొత్తులు ఉన్నాయి. అవి మన కంటికి కనిపించినా కనిపించకపోయినా పొత్తులు ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా చూసాం టీడీపీ ఎంపీలైనా వైసీపీ ఎంపీలైనా బీజేపీకే మద్దతు ఇచ్చాయి, ప్రతి అంశంలో వాళ్ళ పక్కన నిలబడ్డారు. ఆఖరికి మణిపూర్ అంశంతో సహా బీజేపీ పార్టీకి తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైసీపీకి ఓటేసినా అది బీజేపీకే పడుతుంది, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీకి ఓటేసినా అది మళ్ళీ బీజేపీకే పడుతుంది. వీళ్ళిద్దరూ కలిసి బీజేపీని బలపరుస్తున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల మేలు కోసం ఆలోచన చేయడం లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచన చేయడం లేదు, స్వలాభం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు అన్నది వాస్తవం. మళ్ళీ చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేకి, రాజశేఖర్ రెడ్డి గారు తత్వ పార్టీ కాబట్టి ఒక మతాన్ని రెచ్చగొడతారు, ఇంకో మతాన్ని అవమానిస్తారు. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి, ఇదే బీజేపీకి తెలిసిన మంత్రం. అందుకే రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని ఎప్పుడు ఎత్తి వ్యతిరేకించారు. రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలు ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే నెరవేరాయి తప్ప ఇక ఏ ఇతర పార్టీలోనూ కాదు. రాజశేఖర్ రెడ్డి గారి మూలాలు కాంగ్రెస్ పార్టీయే, రాజశేఖర్ రెడ్డి గారి ఊపిరి కూడా కాంగ్రెస్ పార్టీయే.